ఎన్నుకున్నారు. వాళ్ళు ఈరోజు కష్టాల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు కాబట్టి మేము సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకుంటూ మాస్క్ వేసుకుంటూ గ్లౌజ్ వేసుకుంటూ మరి వాళ్ళకు కూడా మాస్క్ వేసుకోండి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి అని చెప్పి చెప్పుకుంటూ వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీర్చుకుంటూ వాళ్ళలో అధికారంలో ఏమైతే ప్రాబ్లం ఉందో దానికి సమన్వయం చేసుకుంటూ ప్లస్ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఆదుకుంటూ మా వంతు మేము కృషి చేస్తున్నాము, ఏదో మంచి చేయాలని చెప్పి. కానీ పదే పదే చంద్రబాబు నాయుడు పోయి హైదరాబాద్లో కూర్చున్నాడు ఏసీ రూమ్లో, ఆయన కొడుకు ఏమో సైకిల్ తొక్కుతున్నాడు బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో. వాళ్ళ నాయకులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎన్నుకబడిన ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఇళ్ళకి పరిమితమైనారు. మీరు వందలాది కోట్ల రూపాయలు దోచుకున్నారు గత ప్రభుత్వంలో, కనీసం మానవత్వం ఉంటే ఇప్పుడైనా మీరు ప్రజలు ఇబ్బందిలో ఉన్నారు వాళ్ళకు ఏదైనా సహాయం చేయండి, మంచిది చేయండి, ఇస్తే మంచి సలహాలు ఇవ్వండి, చేస్తే మంచిది చేయండి. ఎప్పటి వరకు ఇలాగే దుష్ప్రచారాలు బురద చల్లడము ఇబ్బంది పెట్టడము, మంచిగా మా నాయకుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టెస్టింగ్ సెంటర్స్లో నంబర్ వన్ టెస్టింగ్ సెంటర్ ఇన్ ఇండియా, నంబర్ వన్ టెస్టింగ్ ఇన్ ఇండియా, కట్టడిలో బ్రహ్మాండంగా సెకండ్ ప్లేస్లో ఉన్నాము ఇండియాలోనే, మార్టాలిటీ రేటు చాలా తక్కువ ఉంది, చాలామంది ఇప్పుడు ఐసోలేషన్ సెంటర్స్ నుంచి పాజిటివ్ అయిన కేసెస్ అందరూ నెగిటివ్ అయి వెళ్తున్నారు, ఆ పాజిటివ్ కేసెస్ నెగిటివ్ అవుతున్నారని చెప్పి ధైర్యం ఇచ్చే విధంగా మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గంట గంట పెట్టుకొని మాట్లాడతారు కదా, ఎవరు వినడం లేదు, ఎవరు అన్నకు స్పందించడం లేదు. ఆయనకు మాట్లాడే అలవాటు ఉంది.